భయ్యా, ఇప్పుడే వినరోభాగ్యం విష్ణుగత ట్రైలర్ చూసి బయటకు వచ్చాము. కిరణ బోరం గారికి ఒక అభిమానిగా ఎంత గర్వపడుతున్నా అంటే, ఇన్ని సినిమాలు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. కొత్త కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ అంటా ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరూ తీసుకొని రాని కాన్సెప్ట్ కొత్తగా తీసుకొచ్చారు. నెంబర్ నైబరింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు భయ్య. అంటే మన ఇంటి పక్కన ఇటు అటు ఉండే వాళ్ళే నైబర్స్ కాదు, మన ఫోన్ నెంబర్లలో లాస్ట్ డిజిట్తో కూడా ఉండేవాళ్ళు కూడా మన నైబర్స్ అని చెప్పి, మనం రియల్ లైఫ్లో మిస్ అయిపోయినటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి కొత్తగా చూపించారు భయ్య ట్రైలర్లో. నిజంగా ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్టెడ్గా వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. మాకు కూడా కొత్త నైబర్స్, మా ఫ్రెండ్స్ దొరికారని చెప్పి బయట చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలా నెక్స్ట్ సాంగ్స్ బీజిఎం అయ్య, ఆ ఫైటింగ్ ఆ బీజిఎం కరెక్ట్గా ఒక హీరో కిరణ బోరం గారికి కరెక్ట్ సినిమా పడింది భయ్య. నిజంగా ఇన్ని రోజులు ఒక అభిమానిగా మేము ఈ సినిమాలో ఈ సినిమా ఇలాంటి కమర్షియల్ పక్క విత్ ఆల్ ఎలిమెంట్స్ ఉండేటటువంటి ఒక సినిమా కోసం వెయిట్ చేశాము. దానికి ఒక అభిమానిగా ఉండేటటువంటి ఒక వెలితిని హీరో గారు మాకు పూర్తి చేశారు భయ్య. ఈ సినిమాలో మాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మామూలుగా డైలాగ్ ఉంది మధ్యలో, నేనేదో మాట్లాడి వెళ్ళిపోదామని వస్తే ఈ దుమ్ము లేపడాలని అవసరమా అని కొడితే కింద దుమ్ము లేస్తుంది భయ్య. అసలు ఆడ నుంచి అర్థమైపోయింది ఇంకా మాస్ కూడా ఎలా ఉంటుంది అనేది. అసలు నెక్స్ట్ లెవెల్ కిరణ పౌరం గారిని ఈ ట్రైలర్లోనే చూసాము. ఇంకా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మహాశివరాత్రి రిలీజ్, 17వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నాము. మిగతాది 17వ తేదీ తర్వాత మాట్లాడుకున్నాం. హలో 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 భయ్య, మీ పేరు తెలుసుకోవచ్చా? వర్షనా? ఏ ఊరు భయ్య మీది? వేలూరా? సూపర్ సూపర్ భయ్య. అదే ఇప్పుడే వినరోభాగ్యం విష్ణు కథ అనే సినిమా మీకు ఏమైనా ఐడియా ఉందా భయ్య? అవునా, హీరో ఎవరు భయ్య తెలుసా? హీరో సూపర్ సూపర్ భయ్య, కిరణ బోరం గారే. అదే భయ్య, ఇప్పుడే జస్ట్ మన వాళ్ళ ట్రైలర్ లాంచ్కి వెళ్ళాము. ట్రైలర్ లాంచ్ నుంచి బయటకు వచ్చి కాల్ చేస్తున్నాం అనమాట. అంటే వాళ్ళు ఒక డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు అలా కాదు భయ్య, ఇప్పుడు దాంట్లో స్టార్టింగ్లో ఒక నెంబర్ నైబరింగ్ కాన్సెప్ట్ అని చెప్పింది కదా. అంటే ఇప్పుడు నా నెంబరు లాస్ట్లో 88 భయ్య, మీ నెంబర్ లాస్ట్లో 89 ఉంది కదా. అలా నా పక్కన ఉండేటటువంటి నైబర్ ఎవరో తెలుసుకుందాము అని చెప్పి ఇప్పుడు ఇంటి పక్కన ఉండే వాళ్ళు ఇద్దరు తెలుస్తారు. అదేవిధంగా కొత్తగా రియల్ లైఫ్లో మిస్ అయ్యాం కదా, అలా ఇక్కడ ఎవరు ఉంటారో తెలుసుకుందామని ఈగర్నెస్గా దాని మీద ఇంట్రెస్ట్తో కాల్ చేశాము. ఓకే భయ్య, అదే మీరు కూడా కొంచెం చూసారా ట్రైలరు? సూపర్ సూపర్ భయ్య. అంటే ఇప్పుడు నాది 88, మీది 89. 87 వాళ్ళకి ముందు కూడా కాల్ చేసి వీళ్ళు నైబర్స్ అవుతారు కదా, అలానే కాల్ చేశాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి భయ్య, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా కాన్సెప్ట్, కొంచెం తెలియజేద్దామని చెప్పి కాల్ చేశాను. సూపర్ సూపర్ భయ్య, సూపర్ భయ్య. కొంచెం మీరు కూడా ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి మీ పక్కన ఉండే నైబర్ ఎవరు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ భయ్య, స్పెండ్ చేసినందుకు టైం, మీ టైం మాకు కేటాయించినందుకు. చెప్పు భయ్యా. భయ్యా ఇంకా కిరణ అపవరాన్ని గురించి ఏం చెప్పాలి భయ్యా, ఎంత చెప్పినా తక్కువే, మాటలు రావట్లేదు. ఆ ట్రయల్ రేట్ భయ్యా, నిజంగా ఆ ట్రయల్ రేట్ భయ్యా, రే కొడతాను. ఇదే ఛానల్ రా, ఇది ఏ ఛానల్? ఓకే ఓకే, అలా అయితే ఓకే. కానీ ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. అదేదో కాన్సెప్ట్, మాలాంటి సింగిల్ సీట్ అంటే ఎక్కడికైనా ప్రతి చోటకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక థియేటర్కి వెళ్దామంటే కప్పులు, ఒక పబ్కి వెళ్దామంటే పక్కడు కప్పులతో తీసుకొచ్చారు. కానీ మాలాంటి సింగిల్స్ పరిస్థితి ఏంటో నా టైంకి సరైన ట్రైలర్ వచ్చింది భయ్య. ఆ ట్రైలర్ మామూలు ట్రైలర్ కాదు, చూసారు కదా వినరభాగ్యం విష్ణు కదా, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మనం ఏంటంటే థియేటర్లో మనకి ఎన్నో సినిమాలు అవుతుంటే పోతూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం ఇలా గుచ్చిపోతాయి. సో అటువంటి సినిమా ఈ సినిమా ట్రైలర్ చూడగానే నాకు అర్థమైంది, ఎన్నాళ్ళు నా సింగిల్స్గా ఉంటాం, మనం ఎప్పుడు మింగిల్ అవుతాం అన్న కాన్సెప్ట్ మీద ద్వారా ఈ సినిమా ట్రైలర్ తీసుకొచ్చారు. ఏంటంటే ఒక నెంబర్ ఫోన్ చేసాం అనుకో, ఆ నెంబర్ నుంచి మళ్ళీ వేరే అమ్మాయి కనెక్ట్ అయ్యి ఇలా కూడా కనెక్ట్ అవుద్దంట. సరే ఒకసారి చూద్దాం. హలో హలో హలో, ఎవరు? నాకు నిజంగా మీరు అంటే పిచ్చి అండి. అంటే
రాంగ్ నంబర్ కాదండి, ఇది రైట్ నంబర్. మీ వాయిస్ చాలా బాగుందండి, మీ వాయిస్ చాలా బాగుందండి. ఇకపోతే ఏంటంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక పబ్కి వెళ్దాం అనుకున్నానండి, పబ్కి వెళ్తే కపుల్ ఎంట్రీ అన్నారు, నన్ను అలౌ చేయలేదు. సరే అని చెప్పేసి మొన్న థియేటర్కి వెళ్ళానండి, థియేటర్కి వెళ్తే నా పక్క సీట్లో లవర్స్ నేనేమో సింగిల్గా కూర్చున్నాను. సరే అని బస్ స్టాప్కి వెళ్తే నాకు మెంటల్ కాదండి, నిజంగా మీ వాయిస్ ఉంటే నాకు నిజంగా మెంటల్ వస్తుందండి, అంత బాగుంది మీ వాయిస్. పిఎస్ అంటే ఏంటండి, ఆ పక్కన పిఎస్ పక్కన ఎస్ పెడితే ఎస్ఎస్పి అయిపోద్దండి. నా పేరు పవన్ ఎస్ఎస్పి. చెప్పు ఎలా దిగు, కట్ చేస్తుందండి. సో అయినప్పటికీ మన జీవితంలో పడతాం లేస్తాం చివరికి నిలబడతాం అన్నారు శ్రీశ్రీ కవి కవి. సో అయినప్పటికీ ఏంటంటే, ఈరోజు మనకి అమ్మాయి పడవచ్చు, కానీ రేపు ఒకసారి మరోసారి ఫోన్ చేస్తాను, ఎల్లుండి ఒకసారి చేద్దాం, మళ్ళీ పడిపోద్ది, ఖచ్చితంగా సెట్ అవుద్ది. ఏ అమ్మాయి అయినా ప్రతి ఒక్క అబ్బాయికి ఏదో ఒక టైంలో పడాల్సిందే. సో గైస్, సినిమా కాన్సెప్ట్ అదనమాట, నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. February 17th రిలీజ్ అవుతుంది కిరణ్ అబ్బోర్ అనే సినిమా. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇలా సింపుల్గా ఎంత ఫాస్ట్గా వస్తే గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. నెక్స్ట్ మైత్రి మూవీ మేకర్స్, సో అటువంటి పెద్ద పెద్ద సినిమా రేంజ్కి వెళ్ళిపోయాడు అంటే అన్న మామూలు విషయం కాదు. సో అన్న, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్. సో ఒకటే చెప్తున్నాను అన్న, నీ వల్ల నేను మింగిల్ అయిపోతే బాగుంటుందని కోరుకుంటున్నాను. మా సింగిల్స్ అందరికీ నిజంగా ఈ కిరణ్ అబ్బోర్ సినిమా అంకితం. అయ్యా సినిమా చూశాను భయ్యా, సినిమా చూసినంత ఆనందంగా ఉంది ఈ ట్రైలర్ చూసి. కాళ్ళతో పట్టుకెళ్ళిపోలే, ఎందుకు వచ్చింది భయ్? ఏం లేదు భయ్యా, ఈ ఒకటే చిన్న కాన్సెప్ట్. మాలాంటి సింగిల్స్ ఎంతోమంది బాధపడుతూ ఉంటారో, ఎప్పుడు ఒక అమ్మ వచ్చి మింగిల్ అవుద్దా అనేసి. కానీ ట్రైలర్ చూసాక నాకు అర్థమైంది, ఒక ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఎవరో తెలియని అన్నో నెంబర్ నుంచి కూడా మనం మింగిల్ అయిపోవచ్చు అనేసి. ఆల్రెడీ మింగిల్ అయినావు కదా, అరే కాదు ఆల్రెడీ ట్రైలర్లు చూసినావు కదా మింగిల్ అయినట్టుగా. కానీ అది ఇది కాన్సెప్ట్ అంటే ఇలా ఉండాలి, చాలా డిఫరెంట్గా ఒక డిఫరెంట్ వేతో. నిజంగా చెప్పు నువ్వు ఆల్రెడీ. కానీ భయ్యా, కిరణ్ అప్పవారం అన్న, మా సింగిల్స్ ఒక మంచి సినిమా తీసు. ఒక అమ్మాయిని పడేయాలంటే బస్ స్టాప్కి వెళ్ళాలంటే టైం సరిపోదు, పోనీ రైల్వే స్టేషన్కి వెళ్దాం అంటే అసలు ట్రైన్కి టికెట్లు దొరకట్లేదు, ఆ రేట్ అంత ఎక్కువైపోయినాయి. సరే ఈవెన్ ఒక కాలేజ్కి వెళ్దాం అంటే కాలేజ్ అది టైం కూడా అది. కానీ ఎలా పడితే ఒక అమ్మాయి పడుతుందా అని చూస్తే ట్రైలర్ చూశాను భయ్యా, ఏ ఉంద భయ్యా ట్రైలర్. ఒక్క ఫోన్ కాల్, ఒక్క నెంబర్తో ఒక అమ్మాయిని పట్టేయవచ్చని. అది అమ్మాయి కోసం కాదు, అది అమ్మాయి కోసం తీయలేదన్న నీ కకృతి నాకు అర్థమైంది. నువ్వు సింగిల్ అని నాకు అర్థమవుతుంది, కానీ అది అమ్మాయి కోసం కాదు, ఒక మంచి పని కోసం, ఒక మంచి కాన్సెప్ట్ తోటి. కిరణ్ అన్న అద్భుతమైన సినిమా, గీత ఆర్ట్స్ తోటి అదిరిపోయింది నిజంగా. ట్రైలర్ గురించి చెప్పన్న, ఆ సూపర్ ఉంది అది అన్న. సరే ట్రైలర్ గురించి మనం పక్కనెట్టుకుంటే, కిరణ్ అన్న దాని నంబర్ నెక్స్ట్ పాన్ ఇండియా తీయాలన్నా నువ్వు. కిరణ్ అబ్బా ఏ ఛానల్ ఇది, పక్కపో కిరణ్ అబ్బవారం అన్న చెప్తున్నాను కదా, నెక్స్ట్ పాన్ ఇండియా తీయాలి నువ్వు. పాన్ ఇండియా తీయాలి, నీ పక్కన కత్రినా కైఫ్, నీ పక్కన కత్రినా కైఫ్, ఇటు పక్క ఏమో ఐశ్వర్య రాయ్, ఇలా ఉండాలి భయ్యా సినిమా అంటే. అలాంటి సినిమాలు తీయాలి మామూలుగా లేదు. ట్రైలరు, బీజియం కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, డైలాగ్స్ కానీ. ఒక సినిమాకి వెళ్ళిపోతున్నాను. ట్రైలర్ ఏదో అన్న, నాకు అవన్నీ అనవసరం. అందరూ హీరోయిన్ అయితే చాలా బాగున్నది ఫస్ట్, అన్ని దగ్గర పక్కన వస్తాను అన్న, తర్వాత నువ్వు చెప్పన్న. నేను చెప్తాను, సినిమా అయితే చాలా. అన్న గురించి ఎప్పుడు అంటే తణుకులాడుతుంది ఏం రా, సినిమా గురించి ఎప్పుడు రా, ట్రైలర్ గురించి చెప్పుడు, సాంగ్స్ మ్యూజిక్ ఏంద్రే, గీత ఆర్ట్స్ రా, ఇక్కడ బ్రాండ్ రా, తగ్గేదేలా అన్నట్టు మామూలుగా లేదు. బ్రాండ్ ఒక రేంజ్ లో ఉంది. కిరణనా, నువ్వు 5 సినిమాలు ప్రతి సినిమా ఒక రేంజ్ లో వెళ్ళింది, ఈ సినిమా ఉందన్న 6వ సినిమా ఇలా కొట్టేస్తావు, నాకు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్, ఫుల్ నమ్మకం ఉంది. ఏమన్నా ఉందన్న ట్రైలర్ ప్రతి సినిమా కంటే ఈ సినిమాలో ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ప్యాన్ ఇండియా అంటారు కదా, ప్యాన్ ఇండియా కాదండి ఇది, అసలు ప్యాన్ ఇండియా సినిమా అంటే ఇలాంటి సినిమాలు ఉండాలి. కింద నెక్స్ట్ సినిమా మాత్రం ఇది పక్క ఖచ్చితంగా చెప్తున్నావు, ప్యాన్ ఇండియా సినిమా మాత్రం ఖచ్చితంగా చేస్తావు. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్, ప్రతి ఒక్క డైరెక్టర్ నీ మీద కన్ను పడ్డది, ఆ కండ్లో నుంచి మాత్రం తప్పించుకోవన్న, బరాబర్ చెప్తున్నా. స్టార్ హీరో అయిపోతావు అసలు నిజంగా. ఆల్రెడీ ఆ నెంబర్కి నేను కూడా కాల్ చేసిన, నా కింది నెంబర్ వచ్చేమో ఒక అమ్మాయిది అనమాట, పై నెంబర్ వచ్చి ఒక ఆంటీది. అంటే అదృష్టం నాకు అలా పంట పండింది అనమాట. ఆంటీది కాదన్న, అది మా లవర్ దాన్ని. చాలా సరేలే, నీ లవర్ నా లవర్గా ఏదైతే ఉంది. కానీ చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే, ఒక చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి నిజంగా. కిరణ్ అన్న ఈ స్టోరీలలో చాలా డిఫరెంట్ స్టోరీ అంటే ఇదే. బరాబర్ ఒప్పుకుంటా, ట్రైలర్ చూసే సినిమా ఇట్లా అని నేను ఎందుకు చెప్తాను అంటే, బరాబర్ చెప్తా ఒకటే మాట, కిరణ్ యాక్టింగ్ కానీ, కిరణ్ లుకింగ్ కానీ, కిరణ్ అది సాంగ్స్ కానీ ప్రతిదీ అన్న, ప్రతిదీ చాలా బాగుంది. చెప్పరా, అదే ట్రైలర్ అదిరిపోయింది అయ్యా భయ్యా, ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్ గురించి మాట్లాడుతున్నా కదా, ట్రైలర్ మామూలుగా లేదు. ఒక్కొక్కరికి అంటారు కదా బుక్ ఫ్రమ్ నీకు వచ్చిన ఆల్రెడీ,
ఆల్రెడీ వచ్చిపోయి ఉండే బొమ్స్ అయ్యి. అదే నాకు నోరు తిరిగింది, నీకు నోరు తిరిగింది, అంతే తేడా. కానీ మొత్తానికైతే ట్రైలర్ అదిరిపోయింది. ఇట్లా ఉండాలి నా కిరణ, నెక్స్ట్ లెవెల్ అన్న నువ్వు. ఇక ఈ సినిమా తర్వాత అసలు మాకు సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న. నిజంగా గారి ఇప్పుడే ట్రైలర్ చూశాను, వినరో భాగ్యము విష్ణు కథ చాలా అంటే చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్, అసలు నెంబర్ నేబర్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్తో వచ్చింది. నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎప్పుడు మూవీ రిలీజ్ అయిపోతా చూద్దామా అని అనిపిస్తుంది. సో పక్కా రోజు అందరూ సినిమా చూడాలి, నేను కూడా వస్తాను. సో నైస్ నైస్ నైస్. చాలా కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ట్రైలర్ చూస్తే. అండ్ టీజర్ కూడా చూసాము. మన కిరణ్ అబ్బవరం గారి మూవీ అన్నీ అంటే అంతకుముందు ఎంత హిట్ అయ్యాయో ఇప్పుడు అంతకంటే హిట్ ఖచ్చితంగా అవుతాయి. సో సాంగ్ కూడా మీ అందరికి తెలుసు, రీల్స్లో ఆల్రెడీ వైరల్ అవుతూనే ఉంది. సాంగ్ కూడా చాలా 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 సూపర్గా ఉన్నాయి. అండ్ కాన్సెప్ట్ వచ్చేసి కొత్తగా ఉంది. ఇంకా నెంబర్ నెంబర్ అని మీరు కూడా అందరూ ట్రై చేయండి. అంటే మంచిగా చేయండి, చెడుకు అస్సలు చేయకండి. మన నెంబర్ ఫస్ట్లో లాస్ట్లో మన నెంబర్ తర్వాత వచ్చే నెంబర్ని ఒకసారి ట్రై చేయండి, ఎలా ఎలాంటి వాళ్ళు తగులుతారు. సో వాళ్ళందరినీ మాట్లాడి మీరు ఏదైనా, సో నాకు చెప్పడానికి రావట్లేదు. ఒకసారి మీ ముందు ట్రై చేద్దాం అనుకున్నా, వద్దు ఇంతకుముందు ఆల్రెడీ నాకు కాల్స్ వచ్చాయి నెంబర్ వేరే చేస్తే. సో సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. ట్రైలర్లో ఇన్ని రోజులు మనం ఇన్ని సినిమాలు చూసాం, చాలా సినిమాలు చూసాం. ప్రతి సినిమాలో లవ్ స్టోరీనో లేకుంటే రివెంజ్ స్టోరీనో ఏదో కొత్తగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా కొత్త కాన్సెప్టు, ఇంతవరకు మనం ఎప్పుడు చూడని కాన్సెప్టు. నైబర్స్ అంటే పక్కింటోళ్ళు, ఆ ఎదురింటోళ్ళు వాళ్ళు వీళ్ళు గుర్తొస్తారు మనకి. కానీ ఈ ట్రైలర్లో మనకు చూపించే కాన్సెప్ట్ ఏంటంటే ఫోన్ నైబర్స్ అని చూపించారు. కాన్సెప్టు చాలా కొత్తగా ఉంది. కిషోర్ గారు చాలా థ్యాంక్స్ అండి, మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇన్ని రోజులు చాలా సినిమాలు చూసాం మేము, అన్ని రొటీన్ స్టోరీస్ లవ్ స్టోరీస్ అవి ఇవి చూసాం. కానీ కొత్త కాన్సెప్ట్తో మా ముందుకు వచ్చారు. కిరణ్ అన్న విషయానికి వస్తే ఇన్ని సినిమాల్లో చాలా క్యూట్గా సైలెంట్గా కనపడ్డ కిరణ్ అన్న ఈ సినిమాలో చాలా వైలెంట్గా ఉన్నాడు. ట్రైలర్లో చూపించారు మనకి. సినిమా రోజు పెప్ సౌండింగ్ వస్తుంది, మనం అందరం ఆ రోజు కలుసుకుందాం, ఖచ్చితంగా చూద్దాం. ఓకే, చేశానండి, ట్రైలర్ లాంచ్లో చేశాను, కాకపోతే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వచ్చింది. ఏం మాట్లాడతాం అండి, నాకు హిందీ రాదుగా, హిందీలో మాట్లాడతాను, నేను తెలుగులో మాట్లాడతాను, అంతే. ఈ సినిమాలో మ్యూజిక్ ఉందన్న, ఎంత బాగా కొట్టారంట. ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఇచ్చిన మ్యూజిక్ కంటే ఈ సినిమాలో చాలా బాగా ఇచ్చారు. ఇంకొకటి సాంగ్స్ భాస్కర్ భట్ల గారు చాలా బాగా రాశారు. ఆల్రెడీ మ్యూజికల్ హిట్ అయిపోయింది, మ్యూజిక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. హిట్ అసలుకి కిరణ్ అబ్బవరం గారు అయితే అద్దర కొట్టేశారు. యాక్చువల్లీ కొత్త కాన్సెప్ట్ నెంబర్ నైబరింగ్ గారు. ఇన్ని డేస్ మనకి ఎంత ఇలాంటి థాట్స్ రాలేదు. ప్రతిసారి మనం ఏదో అన్నోన్ నెంబర్కి ర్యాండమ్గా కాల్ చేసి ప్రాంక్ చేయడం తప్ప ఇలా మన పక్కన నైబర్ నెంబర్కి కాల్ చేయడం అనేది చాలా కొత్త కాన్సెప్ట్. నేను కూడా ట్రై చేస్తాను, మేబీ నాకు కూడా ఏమైనా డ్రీమ్ బాయ్ దొరుకుతాడేమో చూద్దాం. ఖచ్చితంగా ఫిబ్రవరి 17th రోజు రండి, మూవీ చూడండి, ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైనింగ్గా ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఎక్కువగా అంటే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కొత్తగా యూనిక్గా. ఎప్పుడెప్పుడు చూద్దాము, అసలు ఎలా కలుస్తారు. ఒక పక్కనేమో విలన్ ఉన్నారు ట్రైలర్లో, ఒక పక్క హీరోయిన్ ఉన్నారు. అంటే ఇది గుడ్ వేగా వెళ్తుందా లా అంటే రాంగ్ వేగా వెళ్తుందా, మేబీ మనం ఒకరి కాన్సెప్ట్ ట్రై చేయాలన్నా కూడా మనకి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయనే తెలియదు. సో వాట్ ఎవర్ మనం పాజిటివ్గా తీసుకోవాలి. అసలు చాలా న్యూగా ఉంది, సూపర్గా ఉంది, ప్రతి ఒక్క టైమింగ్ కూడా ఎంటర్టైనింగ్గా ఉంది. సూపర్ సూపర్ సూపర్, అసలు ఖచ్చితంగా మీరు చూడండి. మురళీ శర్మ గారు అవునవును, అసలుకి తన టైమింగే అద్రిపోయినండి బాబు. అసలుకి చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది ఆ సాంగ్. కాలని పట్టుకు వదలని అబ్బాయి ఏం చేశాడు అసలుకి డాన్స్. అంటే దీనికి నో కామెంట్స్. చెప్పండి. యాక్చువల్లీ నేను వేరే సినిమాకి వచ్చిన ఇక్కడ. సో వేరే సినిమా చూస్తే ఇక్కడ క్రౌడ్ అయిందని చూస్తే వినర్భాగ్యం ట్రైలర్ లాంచ్ అంటే సరే అని వెళ్ళి. నిజంగా ఇప్పుడు కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఒక 5 సినిమాలు తీసిండన్న. సో ఎందుకంటే కష్టపడి, కష్టానికి ప్రతికూలం ఎవరంటే కిరణ్ అని చెప్పొచ్చు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా. సో తను థియేటర్ కాడ పవన్ కళ్యాణ్ సినిమాలు చూడడము, రివ్యూలు చెప్పడం అట్లా చేసి, సో కష్టపడి వచ్చిన దాంట్లో కిరణ్ అబ్బవరం ఒకళ్ళు. అతను ఈ ఇప్పటివరకు సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మన ప్రతి ఒక్కరు ఆడియన్స్ ఏంటంటే కొత్త కాన్సెప్ట్ కావాలి, కొత్తదనం కావాలని కోరుకుంటున్నారు. సో ఐ థింక్ ఈ బ్యానర్ కూడా తెలుసుగా గీతాస్టు. సో అల్లరవింద్ గారు ఎట్లాంటి సినిమాలు తీస్తారు, తన డిసిషనే తన, ఎందుకంటే ప్రతి ఒక్క ఆడియన్స్కి నచ్చాలి అనే కాన్సెప్ట్తో వస్తారు. సో అన్న కూడా అదే కాన్సెప్ట్తో వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది నాకు చూసి ట్రైలర్ చూసినప్పుడు ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్టు. సో దీన్ని మనం మంచిగానే తీసుకోవాలి. సో ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు,
మంచి చెడు రెండు ఉంటుంది కానీ మనం మంచికే యూజ్ చేయాలి. సో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. కిరణ్ అన్న అభావరం మూవీలలో కన్నా అన్ని సినిమాల కన్నా ఈ సినిమా ద బెస్ట్ సినిమా అవుతుందని నాకు కాన్ఫిడెంట్ వచ్చింది ట్రైలర్ చూసిన తర్వాత. సో మీ ఆడియన్స్ అయితే అందరికీ ఒక మీరు కొత్త సినిమా అయితే ఖచ్చితంగా ఈ స్టోరీని చూస్తారు. సో మంచి బ్లాక్ బాస్టర్ అవ్వాలని మన హీరో. సో ఒక కష్టపడే అబ్బాయి కష్టంతో వచ్చాడు కాబట్టి సో మనలోంచి వచ్చిన అన్ననే తన హీరో అయ్యాడు కాబట్టి సో మనం అందరం సపోర్ట్ చేయాలి. సో ఆల్ ద బెస్ట్ అన్న. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మీరు మంచి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే మన పీవీఆర్లో చూడటం అయితే జరిగింది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే. ట్రైలర్ చూస్తే అసలుకి ప్యూర్లీ గుడ్ కాన్సెప్ట్ మూవీ, అంటే నెంబర్ నేబర్ కాన్సెప్ట్ అనే మూవీతో వస్తున్నారు భయ్య. అంటే నేను ట్రైలర్ చూసినంతసేపు చాలా అంటే చాలా బాగుంది, కొత్తగా ఉంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగా తీశారు. కానీ ఈ సినిమాకి కొత్త డైరెక్టర్ అంట, కానీ ఎక్కడ కనిపించలేదు. అండ్ ఇంకా సాంగ్స్ బీజిఎం కానీ ఇంకా సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మెయిన్గా కిరణ్ అన్న ఈ సినిమాలో కొంచెం మాస్ కూడా చూడొచ్చు అనిపిస్తుంది. ఒక ఫైట్ ఉంటుంది, అంటే ట్రాక్టర్స్ క్రేన్లు ఉంటాయి, ఒక చేతి ఇలా అంటారు విలన్ని. ఆ షాట్ అయితే కిరణ్ అన్న అయితే ఎక్సలెంట్, అంటే ఎక్సలెంట్ అంతే, పగిలిపోద్దా ఒక సీను. ఇంకా కిరణాన్ని గురించి నేనైతే మాట్లాడను, ఎందుకంటే అన్న గురించి తెలుసు కదా, కొత్త కాన్సెప్ట్లతో వస్తూ ఉంటారు, మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు. సినిమా అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది, అంటే ఇంకా పగిలిపోద్ది. ఇంకా నాకు తెలిసి థియేటరు రేపు ఫిబ్రవరి 17, 14 లవర్స్ పండగ అయితే 2 లవర్స్ పండగ చేసుకుంటారు భయ్య. అలాగుంది అంటే మన ఈ ట్రైలర్ చూసినప్పుడు హీరో ర్యాండమ్గా ఒక కాల్ చేస్తే నెంబర్కి హీరోయిన్ తగులుతుంది, అలాగే మీరు కూడా ఒక నెంబర్కి ట్రై చేసి చూడండి. మంచి కాజుకు మాత్రం వాడండి, ఎంటర్టైన్ చేయండి జనాలు, అంతేకాని తప్పుకు మాత్రం వాడొద్దు. అదే నేటి సినిమా కాన్సెప్ట్. సినిమా ట్రైలర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, ప్యూర్లీ కొత్త కాన్సెప్ట్ సినిమా. అంటే మన గీత ఆర్ట్స్, మన కిరణ్ అన్న గీత ఆర్ట్స్ అటు చూసుకున్నా వాళ్ళు కొత్త కొత్త సినిమాలనే తీసుకురావడానికి ట్రై చేస్తారు, కాన్సెప్ట్ ఉన్న సినిమాలని. ఇట్ ఏ టైమ్ మన కిరణ్ అన్న కూడా మంచి కాన్సెప్ట్ సినిమాలనే తీసుకొస్తానికి ట్రై చేస్తారు. సో వీళ్ళిద్దరు కలిసాక ఇంకా సినిమా ఎలా ఉంటుందో మనం ఊహించుకోవడానికే లేదు. సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపించింది ట్రైలర్. టీజర్ తోటి ఒక మనం కొన్ని మిలియన్స్ వెళ్ళిపోతుంది టీజర్. ట్రైలర్ అట్లనే వెళ్ళాలి. ప్రతి ఒక్కరు వినరో భాగ్యం విష్ణు కథ కంపల్సరీ వచ్చి వాచ్ చేయాలి. మంచిగా కొత్త ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి దీంట్లో. ప్రతి ఒక్కరు కంపల్సరీ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన కోరుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో యాక్ట్ చేసి డైరెక్షన్ చేసిన మన మురళీ కిషోర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్. మీరు బ్లాక్ బస్టర్ ఇట్టు కొడుతున్నారు, ఆల్రెడీ కొట్టేసి టీజర్తో ట్రైలర్తో. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నాంటే నాకు మొత్తం మూవీలో యాక్ట్ చేసినా కాబట్టి నాకు స్టోరీ మొత్తం తెలుసు. మిమ్మల్ని కూడా మేము అందులో చూసామని. చూశారు మన థియేటర్లో కూడా చూస్తారు. థియేటర్ మాత్రము అసలు వేరే కాన్సెప్ట్, వేరే లెవెల్ ఉంటుంది మూవీ. ఒక ఖుషితోటి మన పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే బ్లాక్ బస్టర్ కొట్టిండు, మన ఆర్యతో మన అల్లు అర్జున్ గారు ఎట్లయితే కొట్టిండ్రో, కిరణ్ భవన్ గారు వినోడో భాగ్యం విష్ణు గారితో బ్లాక్ బస్టర్ ఇట్టు కొడతారు. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే చూసిన టైలర్ బ్రో, వినరో భాగ్యము విష్ణు కథ బ్రో, ఫ్రెష్గా ఉంది బ్రో. అంటే ఇలాంటి స్టోరీ ఎప్పుడు రాలే బ్రో. ఏంటంటే మనం టైలర్ చూస్తాం కాబట్టి ఒక నెంబర్, అంటే ఒక మొబైల్ నెంబర్ మనం చేంజ్ చేస్తే ఎవరికి పోతుందో తెలియదు, అతను ఎవరికి ఉంటుందో తెలియదు. కానీ మన కష్టాలు చెప్పుకోవచ్చు, మన గురించి తెలుసుకోవచ్చు అనేది తెలిసిందన్న. ఈ సినిమా కోసం వెయిటింగ్ అన్న. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ అన్న, ఎందుకంటే చాలా సినిమాలు వస్తుండే కానీ ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమా, ఇలాంటి సినిమా కోసం వెయిటింగ్ అన్న. కిరణ్ అన్నకు మాత్రం ఇది బ్లాక్ బాస్టర్. చాలా సినిమాలు వచ్చినాయి, ఈ సినిమాల సాంగ్స్ అన్నీ ఉన్నాయి బ్రో. ఏది పవర్ ప్యాక్ మూవీ అంటే కిరణ్ అన్న మూవీ. ఈ మాత్రం 17కి బ్లాక్ బాస్టర్ కొడుతుంది, కొట్టాలి అంతే. తప్పకుండా రండి చూడండి, ఫ్యామిలీ మూవీ పక్కా 100% కొడుతుంది బ్రో. అన్న ఇప్పుడే ట్రైలర్ చూసి వచ్చా, సూపర్ ఉంది. వినరో భాగ్యం విష్ణు కథ అన్న కిరణ్ అభివరణ్ గారు చాలా బాగా అంటే చాలా బాగా చూపించారు ట్రైలరు. ఈ సినిమాలో కూడా తిరుపతిని కూడా బాగా చూపించారు. అండ్ ఫన్ ఉంది, కామెడీ ఉంది, అండ్ ఫుల్ మ్యూజిక్ కూడా బలముందన్న. అన్న బల చూపించారు. ఈ సినిమా అయితే మటుకు చాలా హిట్ అవుతుందని నేను నమ్ముతున్నా. ఈ కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది. లాస్ట్ 2 నెంబర్ వేర్ చేసి మీ నెంబర్నే కాల్ చేసి ఎవరికైనా కాల్ చేస్తే మీ వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కదా, నైబర్స్ కాకుండా ఇంకా మనకి కాల్స్లో కూడా నైబర్స్ కూడా ఉంటారు, వాళ్ళతో కూడా మన కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు అని ఒక ఎగ్జాంపుల్గా చూపించారు. ఎవరాని కొత్త కాన్సెప్ట్ వచ్చింది. లవ్ టుడే మూవీ ఎంత హిట్ అయిందో ఈ మూవీ కూడా అంత హిట్ అవుతుందని మట్టిగా నమ్ముతాను అన్న. ట్రై చేస్తారా ఇప్పుడు అన్న? నేను ట్రై చేశాను, ఆల్రెడీ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పక్కా ట్రై చేస్తాను. అది ఎవరితో మాట్లాడదామో చూసాను. సాంగ్స్ కానీ బీజిఎం అన్న బీజిఎం సంభేషిండు, ఫైట్స్ బాగున్నాయి అన్న, సాంగ్స్ కూడా సూపర్ హిట్ అన్న. ట్రైలర్ అయితే హిట్ అయిపోయింది ఖచ్చితంగా. మూవీ కూడా చాలా హిట్ కొడతాడు. కిరణ్ పవర్ గారు ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ చంపేసిండు అన్న, ఫైట్స్ చంపేసిండు.
అన్న ఎప్పుడు చూసినా డీసెంట్గా వచ్చి క్లాస్ లుక్తో బాగా క్యాజువల్గా మనలాగే ఉండు. ఇప్పుడు కూడా వచ్చాడు టైలర్కి లాంచ్కి, చూడడానికి చాలా క్యాజువల్గా ఉన్నాడు, మనలాగే ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మంచి మంచి మూవీస్తో ఇంకా హిట్ అయ్యి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా